సూర్యాపేట జిల్లా దోసపాడులోని మహాత్మా జ్యోతిబా పూలే హాస్టల్లో విద్యార్థిని అకాల మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థిని మృతికి గల కారణాలపై విచారణ జరపాలని గురుకుల సెక్రటరీ సైదుల్ని ఆదేశించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థిని కుటుంబానికి తక్షణ సాయం కింద 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారని చెప్పారు. వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్.